ఏజెన్సీ ప్రాంతం కథబైలు మండలంలో గల తహసీల్దార్ శ్రీనివాసరావు గారు నిన్న మృతి చెందారు. దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే దీని వెనక మన ఉన్నత అధికారుల వేధింపులు కూడా ఉందని చెప్పాలి. మన సురేష్ కుమార్ గారు ఆరోపిస్తున్నారు. అసలు ఇది నిజమా కాదా అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నిన్న శ్రీనివాసరావు గారు చెప్పారు కదండి, ఆ మృతిపై ఏమైనా అనుమానాలు ఉన్నాయని చెప్పి మీరు అంటున్నారు కదా. కారణం నేనైతే నిన్న పెద్దబాయిలు గడ్బాడు దగ్గరికి వెళ్ళి వచ్చాను. ఆ పెద్దబాయిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్, ఆ తహసీల్దారి ఆఫీస్లో పనిచేస్తున్న డిపార్ట్మెంట్ అందరితో ఇంక్వైరీ చేస్తే ఈ నెల ఐదో తారీఖున పాడేర్ ఐటీడీఏలో ఏజెన్సీ 11 మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో అందరికీ తిడుతూ అలాగే అదే మాదిరిగా ఏదైతే పెద్దపల్లి తహసీల్దార్ గారికి నిలబెట్టి సుమారుగా అర్ధగంట సేపు ఆయనకి నోటికి వచ్చినటువంటి మాట్లాడడం వల్ల ఆయన ఏదైతే పెద్దపల్లి డీటీ గారు ఉన్నారో డీటీ గారికి ఫోన్ చేసుకుని నేను చచ్చిపోతాను, ఎందుకంటే ఎంత కష్టపడి పని చేసినా కూడా నన్ను అందరి దగ్గర అవమానంగా పోయడం నాకు అవసరమా అనేటువంటి మాట నేనైతే విని ఉన్నాను. ఇంకో మాట కూడా చెప్తాను, అదే మరుసటి రోజు 6వ తారీఖున ఆ పెద్దపల్లిలో ఉన్నటువంటి పనిచేసినటువంటి స్టాఫ్ అందరికీ కలిపి మీటింగ్ పెట్టడం జరిగింది. తహసీల్దార్ గారు మీటింగ్ పెట్టి నేను చచ్చిపోతాను, ఎందుకు ఇది ఎంత కష్టపడి పనిచేసినా కూడా మా అందరి దగ్గర అవమాన పడతా ఉన్నామని చెప్పినటువంటి మాట ఇది వాస్తవము. రెండోది ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తున్నాను, ఐటీడీఏ పిఓ వ్యవహార శైలి అయితే మంచిది కాదు ఉన్న మాట అది వాస్తవం. నేను గతంలో పలుమార్లు అనేక పత్రికల్లో కానీ విలేకరుల్లో కానీ అనేక సంఘాల వాళ్ళు కూడా ఆరోపించినటువంటి మాట ఇది వాస్తవము, లేకపోతే వాడి మీద మాకు వ్యక్తిగతంగా కానీ ఏమీ లేవు. కానీ ఏంటంటే ఆ నిహారా శైలి మాత్రం మంచిది కాదు. రెండోది ప్రతి ఒక్కరికి దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు. నేను రీసెంట్గా ఒక స్కూల్కి విజిట్కి వెళ్ళి పెద్దగారు ఒక స్కూల్కి విజిట్కి వెళ్ళి అక్కడ అది లేడీస్ స్కూల్, ఆ లేడీస్ స్కూల్కి వెళ్ళి ఏమే ఏ ఓసే అని మాట్లాడేటువంటి ద్వారా వాడు మాట మాట్లాడుతూ ఉన్నాడు. అది వాస్తవమని నమ్ముతున్నాను. నిజంగా పెద్దపల్లి ఎంఆర్ఓ మృతి పట్ల మాత్రం తప్పకుండా, ఎందుకంటే వాడు పాప పేద కుటుంబానికి చెందినటువంటి వాడు, కష్టపడి పైకి వచ్చినటువంటి వాడు. ఈరోజు ఆయన చనిపోవడానికి ప్రధాన కారణం ఐటీడీఏ పిఓ రోలంగి గోపాల్ కృష్ణ. నేనైతే బలగుద్ది చెప్తాను, ఎందుకంటే ఆయనకి అందరి ముందు అవమానపరిచేటువంటి తీరు మంచిది కాదు. రెండోది ఒక అధికారి పద్ధతి బాగాలేనప్పుడు ఆయనకి నోటీస్ ఇవ్వవచ్చు, లేకపోతే సస్పెండ్ చేయవచ్చు, ఏదో చేయవచ్చు. కానీ ఏకంగా ఆయనకి అందరి ముందు బహిరంగంగా తిట్టేటువంటి అధికారం ఎవరికి లేదు. అలా తిట్టడం అనేది దీనికి ఖండిస్తాను. తప్పకుండా ఈ దీని పట్ల ఇంకోరు కూడా చేయాలి. కలెక్టర్ గారు దృష్టి పెట్టి నిజంగా పిఓ తీరు ఏంటన్నది అన్ని దగ్గర తెలుసుకోవాలని చెప్పేసి నేనైతే ఆయన పట్ల హెచ్చరిస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు మీరు కనుక్కున్న దాని ప్రకారం అక్కడ ఎంక్వైరీ చేసినారంటే తహసీల్దార్ గారు చాలా మంచివారండి, అన్ని పనులు కూడా సక్రమంగా చేస్తున్నారని చెప్పి స్టాఫ్ కానీ అక్కడ మనలో కానీ అందరూ అంటున్నారు కదా. మరి ఇదంటే కేవలం టార్గెట్ చేసి అన్నారంటారా పిఓ గారు, లేకపోతే దీని వెనకాల ఏమైనా ఉందంటారు? వెనకాల ఏమి ఉండదని నేను చెప్పలేను, కానీ వాస్తవానికి పిఓ గారు అయితే మీటింగ్లో 5వ తారీఖు మీటింగ్లో అయితే అందరికీ తెలుసు, ఏజెన్సీ 11 మండలంలో ఉన్నటువంటి డీటీలు, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కలిపి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో నిలబెట్టి తిట్టవలసిన అవసరం ఏముంది? అది అందరితో పాటు తిట్టే ఒకలాగా ఉంటుంది, ఆయన నిలబెట్టి తిట్టవలసిన అధికారం ఏముంటుంది? ఆయన ఆల్రెడీ ఆ స్టాఫ్ అందరికీ చాలామంది నిన్ననే నా బండి మీద కూడా రాత్రి అయిపోయింది, డెడ్ బాడీ తీసుకొచ్చేటప్పటి సమయంలో చాలామంది చెప్పేటువంటి మాటల మాతో పాటు ఆ స్టాఫ్ని పాట కొంతమంది తీసుకొచ్చారు, పేర్లు చెప్పితే బాగోదు కాబట్టి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆయన అయితే సెన్సిటివ్గా ఉంటారు, కష్టపడి పనిచేసేటప్పుడు ఎప్పుడు వర్క్ చేద్దాం అనేటువంటి దూరంలో ఉంటారు. కానీ ఆయనకి ఆయన తిట్టేయడం అనే మాట మాత్రం ఇది వాస్తవము, అందరు కూడా అందరు చెప్తున్నటువంటి మాట. ఈ సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనైతే ఏం చెప్పాను, ఇలాంటి పిఓ ఏజెన్సీలు ఉంటే మంచిది కాదు, ఇంతకుముందు పలుమార్లు చెప్పడం జరిగిందని చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా భయపడతాను. నిజం చెప్పాలంటే నేను ఈరోజు ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే నేనేమి ఆయన దగ్గరికి పనిచేసేటం లేదు. నేను ప్రజల కోసం అని చెప్పి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తిగా, లేదా నాకు అన్యాయం జరిగితే ఎక్కడైనా కూడా ఎవరికైనా మాట్లాడేటువంటి వ్యక్తిగా, నేనైతే రాజకీయాలు మాట్లాడడం కానీ లేదా వాడి మీద వ్యక్తిగతంగా కాదు, కానీ వాడు విహార శైలి బాగోదు, అధికారులు కాదు ఎవరినైనా కూడా బూతులు తిడతాడు. రెండోది వాడు వాళ్ళు ఆ మీటింగ్లో వాళ్ళు పిఎన్ కూడా యూస్లెస్ బిల్ ఎక్కడికి వెళ్ళేవని చెప్పినటువంటి మాటలు అన్ రికార్డ్ నాకు తెలుసు, ఎందుకంటే వాడు పద్ధతి బాగాలేదు కాబట్టి అలాంటి పిఓ మా ఏజెన్సీలో అవసరం లేదు. ఇదంతా కూడా తప్పకుండా కలెక్టర్గా దృష్టి పెట్టి ఇమీడియట్లీగా వాళ్ళని ఉన్నతాధికారులకి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తాను. అధికార పార్టీ వైసీపీ సీనియర్ నాయకులు మన సురేష్ కుమార్ గారు చెప్తుంది ఏంటంటే, గతంలో కూడా పిఓ అనేక సార్లు చాలామందిని ఇబ్బంది పెట్టాడండి, ఆనాడు కూడా మేము చెప్పినా సార్, ఇప్పుడు కూడా ఆయన వ్యవహార శైలి మారలేదు. అలాగే నిన్న మృతి చెందిన శ్రీనివాసరావు గారు ఎంఆర్ఓ గారు చాలా మంచి వ్యక్తి అండి, మేము ఆల్రెడీ అక్కడికి వెళ్ళి అన్నీ చెక్ చేశామండి, అన్నీ చూశాను నేను, నిజమా అబద్ధమా ఏటన్నదని చెప్తాను, నేను నేరుగా వెళ్ళి తెలుసుకున్నానండి. కనీసం మండల పరిధిలోని ఏ ఒక్క గిరిజనుడు కూడా ఆయన గురించి చెడుగా చెప్పలేదండి, ఏ పని అయినా సరే రాత్రి పగలవనేసరి ఏ సమయంలో అయినా సరే ఆయన పనిచేస్తారండి అని చెప్పాను ఆయన చెప్పారని చెప్తున్నారు. అలాగే
విషయం ఏంటంటే గత నెల అంటే ఈ నెల 6వ తారీఖున ఏదైతే పీఓ ఇక్కడ మన తహసీల్దారులకి రెవెన్యూ సిబ్బందికి అందరికీ మీటింగ్ పెట్టిన దాంట్లోనే అరగంట సేపు ఆయన తిక్కాడని చెప్పని ఆయన ఆరోపిస్తున్నారు. అలాగే ఇతను వాక్శుద్ధి కూడా బాగోలేదని చెప్పని ఆయన ఇదవుతున్నారు. మరి నిజంగా అనకూడదు కానీ అంటే రీసెంట్గా గిరిజనులే కదా లేకపోతే మనకి ఇట్లాంటి ఆయన వ్యవహరిస్తున్నాడా లేకపోతే గిరిజనులు అంటే చెమ్మసూపు చూస్తున్నారా అనేది కూడా మనకు అర్థం కావడం లేదు. ఏదేమైనప్పటికీ మాత్రం ఆయన చనిపోయిన దానిపై మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి గల కారణం పీఓ అని చెప్పని మన సురేష్ కుమార్ గారు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై మన జిల్లా కలెక్టర్ గారు నూతన జిల్లా కలెక్టర్ గారు ఈ సమస్యపై దృష్టి సారించి తక్షణమే దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్పని ఆయన అంటున్నారు. లేదు నా తోటి అధికారి లేదంటే ఆయన కూడా కేడర్ ఉన్న అధికారి అని చెప్పని గాలికి వదిలేస్తారు ఈ సమస్య అనేది కూడా గాలికైన వదిలేస్తారేమో అనే విమర్శలు కూడా వెలువెత్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మాత్రం నిజం ఏంటనేది వేగవంతంగా తెలుసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పని మన సురేష్ కుమార్ గారు తెలియజేశారు.